Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తండ్రులేమో ముఖ్యమంత్రులు, వీళ్ళ పరిస్థితి మాత్రం ఇది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు వారసులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ వారసులు కొందరు రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన విషయం తెలిసిందే. వీరి వారసులుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడు కాసు మహేష్ గురజాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్టీఆర్ కొడుకుగా నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. కూతురు పురంధేశ్వరి రాజంపేట ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మిగిలిన వాళ్ల వారసులంతా మాజీలుగా మిగిలిపోయారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా ఓడిపోగా ఆయన భార్య సుజాతమ్మ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఓడిపోయిన లోకేష్ కెపాసిటీ ఏమిటో అర్థమైపోయింది. నాదెండ్ల భాస్కర్రావు కొడుకు మనోహర్ కూడా ఓడిపోయారు. వారసుల్లో అచ్చంగా పార్టీ గాలి మీదే లోకేష్, మనోహర్, కోట్ల దంపతులు ఆధారపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 3 శాఖలకు మంత్రిగా పనిచేసిన పార్టీ నేతలు కేడర్తో పాటు నియోజకవర్గంలో కూడా లోకేష్కు పట్టులేదు. ఇక నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా అంతే. కోట్ల దంపతులు కాంగ్రెస్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన దెబ్బ వీళ్ల మీద బాగా కనపడుతోంది. టీడీపీలో చేరిన ఉపయోగం కనపడడం లేదు. ఇక పోటీ చేసిన మొదటి ఎన్నికలను కాసు మహేష్ రెడ్డి గెలిచినా వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి. అచ్చంగా వారసత్వపు హోదాతోనే రాజకీయాలు చేయాలంటే కుదరని రోజులు ఇవి. వారసత్వపు హోదా అన్నది కొంతవరకే ఉపయోగపడుతుంది. మిగతాదంతా సొంతంగా నిరూపించుకోవాల్సిందే. కోట్ల దంపతులు, లోకేష్, నాదెండ్ల మనోహర్ కు సొంతంగా కెపాసిటీ లేదని తెలిపోయింది. పార్టీ గాలులుంటే గెలుస్తారు, లేకపోతే మళ్లీ ఓటమి తప్పెట్టు లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ల అదృష్టం ఎలాగుందో చూడాలి.